Good morning students I am Divya from the department of computer science today's our topic is looping statements looping looping is a process of executing one or more statements repeatedly దట్ మీన్స్ జనరల్గా మన ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే లైన్ బై లైన్ లైన్ బై లైన్ సీక్వెన్షియల్ మేనర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడైతే మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అప్లై చేస్తాము అప్పుడు ఏం జరుగుతుంది అంటే సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ని మనం ఏం చేయగలుగుతున్నాం స్కిప్ చేయగలుగుతున్నాం అవునా కదా లూపింగ్ వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాము అంటే ఏదైనా మీరు వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ కానీ మీరు రిపీటెడ్గా కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక కంపల్సరీ వీ నీడ్ గో స్టేట్మెంట్స్ ఇఫ్ యు లూపింగ్ ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ లూప్ ఎప్పుడూ కూడా లూపింగ్ అనేది ఇన్ఫైనైట్ అవ్వకూడదు ఫైనైట్ లూపింగ్ మాత్రమే అవ్వాలి ఇన్ఫైనైట్ అయ్యింది అంటే కనుక మన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు సో లూప్ స్టేట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ టూ సెగ్మెంట్స్ మెయిన్గా మనం ఈ లూపింగ్ అనేది మనం అప్లై చేయాలి మన ప్రోగ్రామింగ్లో మన స్టేట్మెంట్స్ అనేవి మోర్ దాన్ వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే ఈ టూ సెగ్మెంట్స్ని మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి ఆ టూ సెగ్మెంట్స్ ఏంటి అంటే బాడీ ఆఫ్ ద లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వన్ ఈజ్ బాడీ ఆఫ్ ద లూప్ అండ్ అనదర్ వన్ ఈజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ బాడీ ఆఫ్ ద లూప్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్

స్టేట్మెంట్స్ అనేవి కావాలి ఏంటి ఆ టూ స్టేట్మెంట్స్ అంటే బాడీ ఆఫ్ ద లూప్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఈ రెండిటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే లూపింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద కంట్రోల్ స్టేట్మెంట్ లూపింగ్ అవర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్ కంట్రోల్ స్టేట్మెంట్ పొజిషన్ని బేస్ చేసుకొని లూపింగ్ అనేది మళ్ళీ అగైన్ టూ వేస్లో క్లాసిఫై అయ్యింది అదేంటి అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్ హియర్ కంట్రోల్ కండిషన్స్ ఆర్ టెస్టెడ్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూషన్ దెన్ ద బాడీ ఆఫ్ ద లూప్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటాడు కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఏమవుతుందంటే లూపింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట ఇక్కడ అదే చెప్తున్నాడు బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ చెక్ ఫర్ ద కండిషన్ దెన్ ఓన్లీ లూప్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అదర్వై అదర్వైజ్ లూప్ విల్ నాట్ బీ ఎగ్జిక్యూటెడ్ నెక్స్ట్ exit control loop before checking the condition of the body before checking the condition of the body the loop get executed first ద లూప్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం ఏమవుతుందంటే కండిషన్ ఏమీ చెక్ చేయకుండానే లూప్లో ఉన్న బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లాస్ట్ స్టేట్మెంట్ కంట్రోల్ కమింగ్ టు ద కండిషన్ చెక్స్ ద కండిషన్ అండ్ రిమైనింగ్ వర్క్స్ యాజ్ సేమ్ యాజ్ ద ఎంట్రీ కంట్రోల్ లూప్ ఫస్ట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే కండిషన్ చెక్ చేసుకొని మాత్రమే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎంట్రీ కంట్రోల్లో ఎగ్జిట్ కంట్రోల్ ఏమవుతుందంటే వెరీ ఫస్ట్ టైం కండిషన్ ఏమీ చెక్ చేసుకోకుండా ఆ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతే ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే సెకండ్ టైం నుంచి ఇది మళ్ళీ సేమ్ ఎంట్రీ కంట్రోల్ ఎలా అయితే చేస్తుంది ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుందిమాట కండిషన్ చెక్ చేసుకుంటుంది దెన్ లూపింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ ప్రొవైడ్ త్రీ కన్స్ట్రక్టర్స్ మ్ లూపింగ్ ఆపరేషన్స్ దే ఆర్ వై లూప్ డూ వై లూప్ ఫర్ లూప్ వైలు డూ వై లూ ఫర్ లూప్ వీటి 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 మూడింటిని మనం ఏమంటాము అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ మనం సిలో నేర్చుకున్నాం జావాలో నేర్చుకున్నాం జావా స్క్రిప్ట్ అన్నీ కూడా సేమ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఎక్కడైనా కూడా సేమే ఉంటుంది నెక్స్ట్ వైల్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ అవర్ లూపింగ్ ఈజ్ వైల్ వైల్ ఈజ్ ఎ కీవర్డ్ ఇన్ జావా స్కిప్ట్ యూజ్ టు ఎగ్జిక్యూట్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ ఇక్కడ సేమ్ లూపింగ్ ఏదైతే డెఫినేషన్ మనం చెప్పుకుంటామో అదే డెఫినేషన్ వైల్కు వస్తుంది డూ వైల్కి వస్తుంది ఫర్క్ వస్తుంది సేమ్ ఏదైనా ఈ త్రీ స్టేట్మెంట్స్ని మనం ఎందుకు యూస్ చేసుకుంటున్నామంటే రిపీటెడ్గా లూపింగ్ అనేది పెర్ఫామ్ చేయడం కోసం మనం ఏం చేసుకుంటాము ఏం చేస్తాము అంటే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం వైల్ స్టేట్మెంట్ వైల్ వచ్చేటప్పటికి చూడండి వైల్ కండిషన్ దెన్ మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఎక్కడ ప్లేస్ చేసుకుంటామో అంటే బాడీ ఆఫ్ ద లూప్లో ప్లేస్ చేస్తాం అన్నమాట ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తాం మనం కండిషన్ చెక్ చేసుకుంటాం ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ కంట్రోల్ గోస్ టు దిస్ బ్లాక్

రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట చూడండి కంట్రోల్ ట్రూ ఎగ్జిక్యూషన్ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తుంది కంట్రోల్ అనేది కండిషన్ దగ్గరికి వస్తుంది అగైన్ కండిషన్ అనేది ట్రూ అయితే కనుక మళ్ళీ ఏమవుతుంది ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి ఇలా ఈ ప్రోసెస్ అనేది ఏం జరుగుతుందంటే రిపీటెడ్గా జరుగుతుందన్నమాట దీన్ని ఏమంటాము అంటే వైల్డ్ స్టేట్మెంట్ అంటాం ఈ వైల్డ్ స్టేట్మెంట్ని ఏమంటాము అంటే ఎంట్రీ కంట్రోల్ స్టైల్ ఆఫ్ ఫ్లోపింగ్ స్టేట్మెంట్ అంటాం ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటున్నాం కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది లూప్లోకి ఎంటర్ అవుతుంది స్టే ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది సో దీన్ని ఏమంటాము అంటే ఎంట్రీ కంట్రోల్ స్టైల్ ఆఫ్ లూపింగ్ అంటాం వైల్ని ఎప్పుడు కూడా సే హియర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే నేను టూ వేరియబుల్స్ని ఇనీషియలైజ్ చేసుకున్నాను ఎన్ ఐ టు టెన్ ఇక్కడ వైల్ ఐ లెస్ తేన్ ఆర్ ఈక్వస్ టు టెన్ వైల్ ఐ లెస్ దెన్ ఐ రిక్వెస్ట్ టు టెన్ హియర్ ఐ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం హై వాల్యూ ఎంత తీసుకున్నాం మనం జీరో తీసుకున్నాం అవునా కదా జీరో జీరో అనేది లెస్ దెన్ టెన్నే కదా సో కండిషన్ అనేది ఏమైంది ట్రూ అయింది ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి అండ్ కంట్రోల్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది ఇన్సైడ్ సైడ్ ద లూప్ ఇన్ సైడ్ ద లూప్లోకి ఎగ్జిక్యూ ఎంటర్ అయ్యి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి మనకి హెల్లో డాక్యుమెంట్ డాట్ రైట్ మనం జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని అలా యూజ్ చేసుకుంటున్నాము సి ప్రోగ్రామింగ్లో ప్రింటర్ ఎలా యూజ్ చేసుకుంటున్నాము జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ హెల్లో అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత హియర్ నేను ఏం చేశానంటే ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై వన్ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై వన్ అంటే ఇనీషియల్గా ఐ వాల్యూ ఏముంది జీరో కదా జీరో ప్లస్ వన్ హియర్ ఐవాల్యూ ఎంత అయింది ఐ వాల్యూ ఎంత అయింది వన్ ఐ వాల్యూ ఎంత అయింది వన్ అయింది నా మళ్ళీ ఎక్కడికి వచ్చింది కండిషన్ దగ్గరికి వస్తుంది కండిషన్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత అయింది వన్ వన్ లెస్ దాన్ టెన్ టెన్ అనేది వన్ లెస్ దాన్ టెన్ కండిషన్ అనేది ఏమైంది ట్రూ మళ్ళీ హెల్లో అనేది ప్రింట్ అవుతుంది ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై వన్ ఇప్పుడు ఎంత అవుతుంది ఐ వాల్యూ టూ అవుతుంది అలా త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది ఫైవ్ అవుతుంది అప్ టు టెన్ వరకు అవుతుంది టెన్ ఈక్వస్ టు టెన్ కాబట్టి టెన్ అయిన కేసులో కూడా ఏం జరుగుతుంది హెల్లో అనేది ప్రింట్ టోటల్గా లెవెన్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ హెల్లో అనేది ప్రింట్ అవుతుంది దెన్ ఇక్కడ మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది లెవెన్ అయింది లెవెన్ అయిన కేసులో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కండిషన్ అనేది ఫెయిల్ అయింది లెవెన్ లెస్ దెన్ ఆ రిక్వెస్ట్ టెన్ అవునా కదా సో కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది లూప్ నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ బ్లాక్ కింద క్లోజింగ్ బ్రేస్ అయిన తర్వాత ఇంకా ఏవైనా స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే కనుక ఎగ్జిక్యూట్ అవుతాయి లేదు అంటే కనుక ప్రోగ్రామ్ అక్కడతో స్టాప్ అయిపోతుంది దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్ నెక్స్ట్ డూ వైల్ ఇన్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ డూ అండ్ వైల్ ఆర్ టూ కీవర్డ్స్ హియర్ డూ వైల్ టూ కీవర్డ్స్ అక్కడ వైల్ వచ్చి కీవర్డ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం డూ వైల్లో టూ కీవర్డ్స్ ఉన్నాయి ఏంటి అంటే డూ అండ్ వైల్ డూ అండ్ వైల్ టూ కీవర్డ్స్ యూజ్ టు ఎగ్జిక్యూట్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ ఇది ఇది కామన్ స్టేట్మెంట్ హియర్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డూ వైల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం కండిషన్ ఎక్కడ చెక్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ కండిషన్ చెక్ అవునా కదా ఫస్ట్ ఏం జరుగుతుంది ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం వేరియబుల్స్ని కండిషన్లో మనం ఏ వేరియబుల్స్ని అయితే యూస్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి వాల్యూస్తో ఇప్పుడు డూ తీసుకున్నాం డూ అనేది కీవర్డ్ ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ మీరు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్ని ఇన్ బిట్వీన్ దీస్ టూ కర్లీ బ్రేసెస్ మధ్యన మనం ప్లేస్ చేసుకున్నాం ఇప్పుడు కండిషన్ రాసుకున్నాం ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డూ డూ ఈజ్ ఏ కీవర్డ్ అండి ఇక్కడ డూ అనేది క్యాప్స్ లాక్లో వచ్చింది డూ అనేది ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఓకే డూ డాక్యుమెంట్ డాట్ రైట్ ఐ ప్లస్ ప్లస్ వైల్ లై లెస్ట్ టెన్ ఆ రిక్వెస్ట్ టు టెన్ హియర్ నేను ఏం చేశాను అంటే టూ వేరియబుల్స్ని నేను ఇనీషియలైజ్ చేసుకున్నాను ఇనీషియలైజేషన్ అంటే ఏంటి ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ వాల్యూస్ టు ఏ వేరియబుల్స్ తీసుకో ఆల్డ్ ఇనిషియలైజేషన్ అని చెప్పుకున్నాం మనం సో ఇక్కడ ఎన్కి నేను టెన్ అనే వాల్యూ అసైన్ చేశాను ఐ ఈక్వస్ టు టెన్ అనే వాల్యూని నేను అసైన్ ఐ ఈక్వస్ టు జీరోని అసైన్ చేసుకున్నాను వెరీ ఫస్ట్ టైం ఇక్కడ కండిషన్ ఏమైనా చెక్ చేస్తున్నామా అన్నో కండిషన్ ఏమీ చెక్ చేయకుండా మనం ఏం అంటే లూపింగ్ అనేది పెర్ఫామ్ చేసేస్తున్నాం అంటే ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం మీరు బ్లాక్లో ఏవైతే స్టేట్మెంట్స్ ప్లేస్ చేశారో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి ఇక్కడ హెల్లో అనేది ప్రింట్ అయింది ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై వన్ హియర్ నా ఐ వాల్యూ ఎంత అయింది వన్ అయింది వైల్ ఐ లెస్తే నా రిక్వెస్ట్ టు టెన్ ఇనీషియల్గా జీరో ఉంది ఇప్పుడు వన్ అయింది కాదు వన్ ఆర్ రిక్వెస్ట్ టు టెన్ ఎస్ వన్ లెస్ తేన్ ఆర్ రిక్వెస్ట్ టు టెన్ కండిషన్ ఏమైంది ట్రూ అయింది ఈ ట్రూ అయిన కేసులో ఎక్కడికి వెళ్తుంది కంట్రోల్ అనేది ట్రూ అయిన కేసులో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది లూప్లోకి ఎంటర్ అవుతుంది లూప్లోకి ఎంటర్ అయ్యి లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అవుతుంది వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ అన్నాం ఇక్కడ మనం సింగిల్ స్టేట్మెంట్స్ని మీకు అర్థం అవడం కోసం నేను సింగిల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అగైన్ ఏమవుతుంది ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ఇలా లూపింగ్ అనేది ఎక్కడి వరకు పెర్ఫామ్ అవుతుందంటే ఐ వ్యాల్యూ టెన్ ఐ అంతవరకు వరకు కూడా ఏం జరుగుతుంది లూపింగ్ అనేది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఐ వాల్యూ లెవెన్ అయిందో ఆ కేసులో ఏమవుతుందంటే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిన కేసులో ఏం జరుగుతుంది అంటే కంట్రోల్ అనేది కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ ఇక్కడ ఏవైనా స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి లేదు ప్రోగ్రామ్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది అంటే కనుక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఫర్ స్టేట్మెంట్ ఫర్ దిస్ ఈజ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎగ్జిక్యూట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ సేమ్ సేమ్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి ఇక్కడ ఫర్క్ వచ్చేటప్పటికి సింటాక్స్ ఏమొస్తుంది అంటే ఇనిషియలైజేషన్ కండిషన్ ఆపరేషన్ ఇక్కడ మనం కంపల్సరీ చెక్ చేసుకోండి ఇక్కడ ఇనిషియలైజేషన్ కండిషన్ ఆపరేషన్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్లో దెన్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము మనము అంటే కండిషన్ని చెక్ చేసుకుంటాం కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ కంట్రోల్ ఎంటర్ ఇన్ టు దిస్ బ్లాక్ కండిషన్ ట్రూ అయిన కేసులో బ్లాక్కి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వగానే కంట్రోల్ అనేది ఎక్కడికి అవుతుంది అంటే ఆపరేషన్ బ్లాక్కి మూవ్ అవుతుంది ఆపరేషన్లో ఏమవుతుందంటే ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్ ఏదో ఒకటి జరుగుతుంది ఈ ఆపరేషన్ అనేది ఇంక్రిమెంటేషన్ అయినా అవ్వచ్చు డిక్రిమెంటేషన్ అయినా అవ్వచ్చు బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ మనం ఇక్కడ ఆపరేషన్ అనేది డిక్లేర్ చేసుకుంటాం సో ఇక్కడ ఆపరేషన్ని డిఫైన్ చేసుకున్నప్పుడు మనం ఆపరేషన్ అనేది ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది పెర్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కండిషన్ కండిషన్కి వస్తుంది కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ again control moves to this location whenever last statement is executed control automatically moves to this operation block operation is executed then control moves to condition block this process is repeatedly done whenever this condition is fails here i equals to 0 i less than n i plus plus document dot write hello ఐ ఈక్వస్ టు జీరో ఐ లెస్ దాన్ ఎన్ ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం టెన్ తీసుకున్నాం జీరో లెస్ దాన్ టెన్ ఎస్ కండిషన్ ట్రూ అయింది ట్రూ అయిన కేసులో కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది బ్లాక్ ఎంటర్ అయింది ఇక్కడ నేను సింగిల్ స్టేట్మెంట్ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ హెల్లో అనేది ప్రింట్ అయింది నా కంట్రోల్ మూవ్స్ టు దిస్ కండిషన్ బ్లాక్ కండిషన్లో నేను ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ మై వన్ ఐ ఈక్వస్ట్ ఇనీషియల్గా జీరో తీసుకున్నాను నా ఐ ప్లస్ ప్లస్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి నవ్వు ఐ ఈక్వస్ టు వన్ వన్ లెస్ దెన్ టెన్ కండిషన్ ఏమైంది అగైన్ ట్రూ సో హెల్లో అనేది అగైన్ ప్రింట్ అవుతుంది ఎప్పటివరకు ఈ ఈ లూపింగ్ అనేది పెర్ఫామ్ అవుతుంది అంటే ఐ వాల్యూ టెన్ అయ్యి ఎంతవరకు టెన్ ఈజ్ నాట్ లెస్ దాన్ టెన్ కండిషన్ ఏమైంది ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి కంట్రోల్ ఆటోమేటికల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ దిస్ ఈజ్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ థ్యాంక్ యూ